అబౌట్ 3 ఇయర్స్ అగో చిరంజీవి గారు పిల్లలతోటి మీలెవరు కోటీశ్వరుడు అని దే హోస్టెడ్ షో. అయితే మా ఇంట్లో కొంచెం టెలివిజన్ తక్కువ, వీళ్ళకి చూడడం అంటే పెద్దగా టీవీ అలవాట్లేదు, దే డోంట్ వాచ్ టెలివిజన్. సో మై ఓల్డర్ డాటర్ పెద్దమ్మాయి, షీ వన్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రైజ్ ఇన్ దట్ పర్టిక్యులర్ షో. సో అదంతా కూడా చిన్నమ్మాయి చూస్తా ఉంది అనమాట, లైక్ యు నో గోయింగ్ టు దట్ షో, హౌ పీపుల్ ఆర్ అప్లోడింగ్ ఫర్ హర్ సిస్టర్, అవన్నీ చూసి షీ ఆల్సో వాంటెడ్ టు డూ సంథింగ్ యునో. ఇప్పుడు అక్కకి ఇన్ని చెక్లు ఇచ్చారు కదా, తన బ్యాంక్ లోకి అంత మనీ వచ్చింది కదా, నేను కూడా ఐ ఆల్సో వాంట్ టు క్రియేట్ సంథింగ్ అబౌట్ మై సెల్ఫ్ అని షీ స్టార్టెడ్ ఆఫ్. సో ఐ సెడ్ ఓకే, హౌ డూ యూ థింక్ యూ కెన్ ఎర్న్ మనీ? సో షీడ్ ఐ గో అండ్ వర్క్ అని, సరే ట్రై అవుట్ అని చెప్పేసి నేను కూడా అంటే ఐ డింట్ వాంట్ టు డిస్కరేజ్ హర్, సో ట్రై అవుట్ అని చెప్పేసి నేను అంటే సరే షీ ఫిగర్డ్ అవుట్ అంటే నీకు నీకు నువ్వేం చేయగలుగుతావు. సో షీ రోట్ డౌన్ వాట్ ఆల్ షీ కెన్ డూ. దాంట్లో ఏమైంది అని అంటే, సో షీ యూస్ టు సీ దిస్ పేపర్ బాయ్ హూస్ టు కమ్ ఇన్ ద మార్నింగ్ టు డెలివర్ ద పేపర్ ఇన్ ఆన్ అ బైసికల్. వెళ్ళి ఆయన్ని, మరే నీ దగ్గర కూడా సైకిల్ ఉంది కదా, నాకు కూడా ఒక సైకిల్ ఉంది, నేను కూడా నీతో పాటు వచ్చి పేపర్ వేస్తాను, నాకు ఇది ఈజీ వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్పి. సో కానీ అబ్బాయి పాపం, ఐ కాంట్ హైర్ అ 9-year-old, నన్ను నేను హైర్ చేసుకుంటే నన్ను పోలీస్ స్టేషన్లో వేస్తారు అని చెప్పి హీ డిడ్ంట్ గివ్ హర్ అన్ ఆపర్చునిటీ. కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యింది. అండ్ దెన్ షీ ట్రైడ్ 2-3 places, అందరూ నో యూర్ టూ యంగ్, యూర్ టూ యంగ్ అని చెప్పి దే డిడ్ంట్ గివ్ హర్ అ ఛాన్స్. సో షీ కమ్స్ అప్ విత్ హర్ ఓన్ థాట్, వీళ్ళెవరు నాకు యూనో ఆప్షన్ ఆపర్చునిటీ ఇవ్వకపోయినా కూడా లెట్ మీ ట్రై మై ఓన్ వే అని చెప్పి ఐ టాట్ దెమ్ హౌ టు బి ఇండిపెండెంట్. సో చిన్న చిన్న నేర్చుకున్నారు అనమాట, లైక్ యూనో టు మేక్ శాండ్విచ్ కానివ్వండి, లైక్ ఫుడ్ బౌల్ కానివ్వండి ఇట్లాంటివి. సో షీ మేడ్ అ స్మాల్ మెను, చిన్న మెనూ లాంటిది చేసుకొని దాంట్లో అన్ని తను ఏమేం చేయగలుగుతుంది అన్ని రాసి స్కూల్ తీసుకెళ్ళి వాళ్ళ టీచర్కి ఇచ్చి నేను ఒక హోమ్ కిచెన్ స్టార్ట్ చేశాను. ఐ వాంట్ యూ టు ఆర్డర్ సంథింగ్, దిస్ ఇస్ ద మెను అని వాళ్ళ టీచర్స్కి ప్రజెంట్ చేస్తే వాళ్ళందరూ కూడా టు ఎంకరేజ్ మేబీ యూనో దే వాంటెడ్ టు ట్రై అవుట్, దే గేవ్ హర్ అన్ ఆర్డర్. సో షీ యూస్ టు ప్రిపేర్ ఇట్, టేక్ ఇట్ టు హెవ్ దేర్ టీచర్స్, వాళ్ళు తినిన తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకొని హౌ డు ఐ గెట్ కన్సిస్టెన్సీ ఇన్ మై టేస్ట్ అని నేర్చుకుని. సో నేనేమనుకున్నాను అంటే ఆ 1 ఇయర్లో యూజువల్గా పిల్లలది కీప్ ఆన్ చేంజింగ్ దేర్ యూనో థాట్స్ అండ్ ఇంట్రెస్ట్లు మారుతూ ఉంటాయి కదా, ఐ డి నాట్ ఫోర్స్ హర్ మచ్. సో ఐ జస్ట్ లెట్ హర్ డూ వాట్ ఎవర్ షీ వాంట్స్. సో 1 ఇయర్ అయినా వదిలిపెట్టట్లేదు, సో 2nd year అయినా వదిలిపెట్టట్లేదు. దెన్ ఐ రియలైజ్ నో షీ ఈస్ వెరీ కీన్ ఆన్ వాట్ ఎవర్ షీ వాంటెడ్ టు డూ. సో ఐ ఆస్క్డ్ హర్, why are you hell bent on doing this and anante she said that no I also want to have a bank account and I want to earn money for my undergrad on my own. So ippudu ninche nenu modal betti nene ippudu ninche nenu sampainchukuntanu. I was shocked. Then I realized, like, you know, she's passionate about it and jappi. Then I gifted a small shop for her. So she calls that as Foodite, a healthy snacking store and so adi run cheyadaniki she gets up an hour earlier every day, she makes certain things for her friends and school aipoyin tarvata because she can't open that shop during the school timing. I'm not very keen on that. So school time aipoyin tarvata 15 minutes time untundi that she can actually open her shop and sell whatever she has freshly made. So she started doing that. Then she was invited to one of the culinary Hundi talks and I could realize I am that, you know, she's the youngest food entrepreneur of Hyderabad. Wow. Then it was a very happy moment as a mother. Yeah, it really appu varaku kuda nak strike avaledu, like, you know, that I am actually trying to create a youngest food entrepreneur of Hyderabad ane idea kodaledu. I was just flowing with her thoughts, so that helped. And today she is a proud owner of her own store Food Diet, and yeah, she has her own page and all of that. As a legend, as a cheptunte naake literally I got that inspiration. What do you say, like, ante oka chinna thought tho nenu enduku cheyakoddu ani oka chinna thought daniki taggatta oka plan of action daniki taggatta implementation chesthe aa consistency maybe valla feedback nunchi raledu but her action nunchi aa consistency alage idi ee roju young entrepreneur aa time lo raavadu nijanga hats off. Maa pillalu kuda meer elaga proud mother antaru
ఇక్కడ నా పార్టిసిపెంట్స్ అందరూ ఐఎమ్ ద ప్రౌడ్ మెంటర్ అండ్ ప్రౌడ్ టీచర్ అండ్ ప్రౌడ్ బ్రదర్ బికాస్ వీళ్ళకి ఏదైనా ఒక చిన్న క్లూ ఇలాంటిది ఏదైనా ఇన్స్పిరేషన్ ఇస్తే విత్ ఇన్ నెక్స్ట్ మూమెంట్ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ దట్స్ రియల్లీ ఫ్యాంటాస్టిక్ మ్యామ్.